భూములు రాష్ట్ర ప్రభుత్వాల యాజమాన్యంలో ఉన్నాయి, కేంద్రం మీద దానికి అధికారం లేదు. చాలా మంది ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులు నాతో మాట్లాడారు, మీరు చాలా సాహసం చేస్తున్నారు చంద్రశేఖరరావు గారు, ఇది సాధ్యమైతదా ఎట్లా అని చెప్పినారు. నేను చెప్పిన సంకల్పం ఉంటే, నిజాయితీ ఉంటే భగవంతుడు కూడా సహకరిస్తాడు, ప్రజలు సహకరిస్తారు, ఆటోమేటిక్గా సక్సెస్ అవుతుందని చెప్పినాం. దాని ఫలితమే ఈరోజు మనం లాంచ్ చేసినాం. ఇలా తెలంగాణ చేసింది అని పక్క రాష్ట్రం దండమని చేద్దామంటే సాధ్యం కాదు. దీని వెనుక మన రెవెన్యూ డిపార్ట్మెంట్ అధికారులు, మన సీనియర్ అధికారులు, మన చీఫ్ సెక్రటరీ గారు, ముఖ్యమంత్రి పేచీలో ముఖ్యమంత్రి ఆఫీసులో పనిచేసే సెక్రటరీలు, 3 సంవత్సరాల విశేషమైనటువంటి కృషి దీని వెనుక ఉన్నది. చాలా మదనం ఉన్నది, అనేక ఇబ్బందులు పడ్డరు. కొన్నిసార్లు అయితే రాత్రి 2-3 కూడా అయ్యేది, నేను కూడా కూర్చుండేవాడిని. ఇది ఎట్లా జరిగింది ఎట్లా అని చెప్పి అనేక కార్యకారణాలు వివరించి బ్రహ్మాండమైన పద్ధతిలో దీన్ని రూపకల్పన చేసినాం. ఫైనల్గా ఈరోజు మీ ముందుకు తెచ్చినాం. కాబట్టి బెంబేలెత్తే అవసరం లేదు. వీటన్నిటిని మించిన హైలైట్ ఒక అద్భుతమైన నిర్ణయం మన ప్రభుత్వం తీసుకున్నది.